సార్ నమస్తే రాజేందర్ గారు నమస్కారం నమస్కారం యా నేను మీరు లైవ్ లో ఉన్నారు సార్ ఏం జరుగుతా ఉన్నది మునుగోడులో ఓటర్లు అయితే బారులు తీరిన జనం కనిపిస్తా ఉన్నారు ఇది ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే పంచిన మందు మద్యం ఎఫెక్టా కేసీఆర్ డెవలప్మెంటా ఎట్లా కనిపిస్తున్నది మీకు ఓవరాల్ గా మీరు గమనిస్తా ఉంటారు వీడియోలు చూస్తా ఉంటారు మీ కార్యకర్తలతో మాట్లాడుతా ఉంటారు ఈ నిరంకుశత్వాన్ని ఓడగొట్టాలని కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పాలని ఈ ఈ రాచరిక వ్యవస్థ పోవాలని ఈ దౌర్జన్యాలు ఆగాలని ఇవన్నిటికీ వ్యతిరేకంగా మునుగోడు ప్రజానీకం ఇలా కసితో అక్కచక్కడ బారులు తీరిండ్రు వాళ్ళు మద్యం పంచినా దౌర్జన్యం చేసినా డబ్బులు పంచినా చీరలు పంచినా ఎన్ని చేసినా కూడా ప్రజలు అన్నీ తీసుకుంటాం ధర్మం వైపు నిలబడతామనే భావన కనపడతా ఉంది మూడోది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారి మీద ఎక్కడ నెగిటివ్ లేదు ఇవాళ అభ్యర్థులలో పోల్చినప్పుడు కూడా కో అంటే కో అనే బిడ్డ ఆపదలో ఆదుకున్న బిడ్డ రాజగోపాల్ రెడ్డి ఆయన కేసులో బానిసకి వేసినట్టు లెక్క రాజగోపాల్ రెడ్డి కేసులేమో ఫైటర్కి వేసినట్టు లెక్క తెలంగాణ సమాజాన్ని కాపాడంలో తన పాత్ర పోషిస్తున్న విశ్వాసం ఉంది కాబట్టి 100% రాజగోపాల్ని గెలిపించుకోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి మార్పు తేవాలి కేసీఆర్ బుద్ధి చెప్పాలి ఇది ఎజెండా సో ఎంత ధీమాగా ఉన్నారు ఎందుకంటే నిన్న కూడా మీరు నియోజకవర్గం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే మంత్రులు చాలామంది అవుటర్స్ అందులో ఉన్నారు మమ్మల్ని ఎందుకు బయట పంపించారని మీరు గొడవ చేశారు సో ఇవన్నీ ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా ప్రజల మీద ఒకటి రఘు గారు నా భార్య పల్లెవల ఊరు తల్లిగారు ఇంటికాడ ఉన్నది రాత్రి 5 సార్లు ఎంఆర్ఓ గారు మునుగోడు ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు వెళ్ళిపోవాలమ్మా తల్లిగారి ఇల్లు ఒక మహిళ రాత్రి 10:30 పట్టుకొని వెళ్ళిపోవాలమ్మా అంటే ఎక్కడ పోతుంది చెప్పండి ఎక్కడ పోతండి అంటే ఒక్కడే డ్రైవర్ ఉన్నాను నాకు నేను పోలేను నాకు ఎవరున్నారు ఇప్పుడు నేను ఎట్లా పోతా పరిస్థితి మంచి లేదు కదా నేను ఒక 20 కిలోమీటర్లు పోతే తప్ప హైవే ఎక్కలేను నేను నేను తెల్లారిపోతా అని చెప్తే ఎక్కడ ఎల్లగొట్లే ఎవరిని మంత్రులు ఉన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు నాయకులు ఉన్నారు యథేచ్ఛగా స్వైరవ్యాహారం చేస్తూనే ఉన్నారు డబ్బులు పంచుతూనే ఉన్నారు దావతులు ఇస్తూనే ఉన్నారు కానీ నా భార్యని మాత్రం 10:30 ఒంటరిగా కారెక్కిచ్చిన ఇంటికి పంపించారు మొన్న రాత్రి నిన్న నేను కాన్ఫిడెన్స్ లో ఉండద్దు కాబట్టి విజ్ఞత కలిగిన వాడిగా అర్థం చేసుకున్న వాడిగా చట్టాన్ని గౌరవించాల్సిన వాడిగా నేను పోయి ఎక్కడ నాది నాంపల్లి మండలం అండి ఇన్ఛార్జ్ నాంపల్లి మండలం నాంపల్లి మండలంలో ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో మా నాయకుల ఇంట్లో నేను ఉంటే పోలీసులు వస్తారు 20 మంది నేను ఇక్కడికి నీకేం సంబంధం అని ఏం చేస్తున్నా అంటే లేదు లేదు మీరుండద్దు మీరు ఒక్కరుండద్దు ఎవరున్నా లేదు కానీ ఈటలాదని కానీ ఉండద్దు మాకు పై నుంచి రిజిస్ట్రక్షన్స్ వచ్చి మీరు పోతారా లేకపోతే అరెస్ట్ చేయను అంటాడు ఒక 2 అవర్స్ పెళ్ళిలో ఆడినాం మేము అంతిమంగా మేము వాళ్ళతో కొట్లాడ పెట్టుకుంటాం కాదు కాబట్టి ఈ స్టేజ్ లో ఈ అనుభవంలో ఇంకా చిల్లర వీళ్ళతో కొట్లాడ పెట్టుకుంటే లాభం లేదని చెప్పి సపరేట్ గా నేను కారెక్కి రాత్రి 11 గంటకి ఇంటికి వచ్చిన ఇవాళ నేను సరంపేట అనే ఊరుందండి సరంపేట సరంపేటలో డైరెక్ట్ గా ఎమ్మెల్సీ గారే ఉండి ఇళ్లలో బీజేపీ కార్యకర్తలు ఇళ్ళలో తిరిగి భయభ్రాంతులు గురి చేస్తుండే వాళ్ళ అరికట్టే దమ్ము నీకు లేదు కానీ మమ్మల్ని మేము కామ్ గా ఉండి ఇక్కడ ఉన్నాం మా వాళ్ళకి ధైర్యం ఇచ్చుకోవాలి కదా విశ్వాసం కలిగించాలి కదా అని చెప్పంటే ఇలా ఆన్సర్ లేదండి ఒక మాట చెప్పాలంటే రఘు గారు ఇక్కడ పోలీసు వ్యవస్థ ప్రజలను రక్షించడానికి లేదు చట్టాన్ని కాపాడడానికి లేదు కేసీఆర్ ని కాపాడడానికి కేసీఆర్ అరాచకాలు కాపాడడానికి కనబడతాం వాళ్ళు ప్రజలకు నౌకరీలు కాదు కేసీఆర్ నౌకరీలుగా వ్యవహరిస్తా ఉన్నారండి సో మరి ఇంత నిర్బంధము ఇన్ని రకాల ప్రలోభాలు వీటన్నింటి మధ్య మీ గెలుపు అటిట అయ్యే అవకాశం లేదా ఇట్లాంటి చారిత్రక సన్నివేశంలో దీన్ని నిలువరించగలిగే శక్తి నేను నేను ప్రెస్ మీట్లో చెప్పిన ఇప్పుడు ఇంత దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని ఒక ఈటల రాజేందరో ఒక ఒక రాజగోపాలుడో ఒక బండి సంజయో ఒక శిష్యుడు నిర్వహించేశారు దీన్ని నిర్వహించగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పిన ఇది పార్టీల మధ్య పంచాయతీ కాదు ఈ జెండాల మధ్య పంచాయతీ కాదు ఈ పంచాయతీ అహంకారం రాజ్యం తన కర్కశత్వంతో ప్రజల హక్కులు కాలరాస్తున్నప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని రక్షించగలిగేటువంటి శక్తి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఓటుకే ఉంటది ప్రజలకే ఉంటది థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేందర్ గారు చూద్దాం ఏం జరుగుద్దో థ్యాంక్ యూ సో ఇది ఈటల